మనం చూస్తున్నాం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ చూసే పరిస్థితి ఉండేది. అలాంటిది ఈ జగన్ మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఒక అరాచక ప్రదేశ్గా ఈరోజు మారింది. ఇప్పటికే 4000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన కేసు పెట్టారు. 55 మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులపైన కేసు పెట్టారు. ఏకంగా నా పైన 14 కేసులు, 307 అటెంప్ట్ మర్డర్ కూడా నా పైన పెట్టారు. వైకాపా నాయకులు చెప్తున్నా, మీరు పెట్టే కేసులు ఫ్లూట్లు వాయించినట్టు ఉంది. ఆ ఫ్లూట్ జింక ముందు వాయించు, కానీ అదే ఫ్లూట్ తెలుగుదేశం పార్టీ సింబాల్ ముందు వాయిస్తే నువ్వు ఒక ఫూల్గా ఉంటా, బ్లడీ ఫూల్ అని ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఏమయ్యా ఈరోజు శ్రీనివాస్, ఈరోజు మన కార్యకర్త శ్రీనివాస్ ఉత్సాహం పట్టుకోలేక నా కోసం డబ్బాసులు పేలిస్తే ఇక్కడున్న సిఏ గారు ఆయన షర్ట్ చింపుతారు. అడుగుతున్నా సిఏ గారు ఇంకెన్ని షర్టులు చింపుతారు, మనల్ని మీరు ఎట్లా ఆపుతారు? ఇది తెలుగుదేశం ప్రభంజనం, ఎవరు ఆపలేరు ఈ ప్రశ్న చంద. మనం చూసాం నిన్ననే 3 మహిళల పైన అత్యాచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ని హత్య ప్రదేశ్గా మార్చేశాడు ఈ జగన్ మోహన్ రెడ్డి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలా, మనందరం పోరాడాలా. 2024 ఎన్నికల్లో